దేశవ్యాప్తంగా ప్రజా రవాణాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు లాక్డౌన్ కొనసాగుతున్నా సరే కొన్ని కీలక సడలింపులు చేసి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగానే 200 రైళ్లు నడపడానికి సిద్ధమవడం, జూన్ 1వ తేదీ నుంచి అవన్నీ అందుబాటులోకి రావడం, ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమై అయితే ఇందులో ప్రధానంగా అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే తిరుపతికి ఎన్ని రైళ్లు ఉన్నాయంటే ఒకే ఒక్క రైలు నడుస్తోంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఆ డీటెయిల్స్ ఏంటి, ఆ సమాచారం ఏంటి, ఎందుకంటే ఒక రకంగా ఇంకా తిరుపతిని అంటే శ్రీవారి దర్శనానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు టీటీడీ బోర్డు. అయితే ఇటువంటి నేపథ్యంలో ఈ 200 రైళ్లలో తిరుపతి మీదుగా రాకపోకలు కొనసాగించే రైలు ఒకే ఒక్కటి ఉండడం కాస్తంత విస్మయానికి గురిచేసే పరిస్థితి. అయితే రైళ్లు బోర్డు ఖరారు చేసిన జాబితాలో తిరుపతి నుంచి నిజామాబాద్ మధ్య నడిచే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని స్పెషల్ పేరుతో ప్రకటించారు. ఇందులో ఆల్రెడీ బెర్తలు బుకింగ్ అయితే మొదలయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఎటువంటి రాయితీలు అయితే వర్తించవు, తత్కాల ప్రీమియం టికెట్లు కూడా ఉండవు, సాధారణ తరగతి సీట్లకు కూడా రిజర్వేషన్ అనేది తప్పనిసరి అనమాట. రిజర్వేషన్ లేని బోగీలు అనేది ఉండవు, అంటే జనరల్ కోచ్ అనేది ఉండదు. జనరల్గా కౌంటర్లో టికెట్ తీసుకుని ఎక్కేద్దామంటే కుదరదు, ఖచ్చితంగా రిజర్వేషన్ అయితే ఉండాలి. స్లీపర్ క్లాస్లో వెయిటింగ్ లిస్టు 200 వరకు ఇస్తారు దీంట్లో. ఆ తర్వాత కూడా కన్ఫామ్ అయితే మాత్రమే ట్రైన్లోకి అనుమతిస్తారు. వెయిటింగ్ లిస్ట్ టికెట్ పట్టుకుని కూడా ఎక్కేద్దాము అంటే కుదరదు. ఆటో ఇప్పుడు ఆన్లైన్లో అయితే ఆటో క్యాన్సిలేషన్ జరిగిపోద్ది. ఒకవేళ కౌంటర్లో టికెట్ తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయించుకోవాలి తప్ప ఆ వెయిటింగ్ లిస్ట్ టికెట్ పట్టుకుని ఎక్కుదామంటే కుదరదు. అయితే ఇది డైలీ సాయంత్రం 4:25 తిరుపతి నుంచి బయలుదేరి నెక్స్ట్ డే ఉదయం 8:40 నిజామాబాద్ చేరుకుంటుంది. అలాగే మధ్యాహ్నం 2 బయలుదేరి నెక్స్ట్ ఉదయం 6:15 అక్కడి నుంచి అంటే నిజామాబాద్ నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకుంటుంది అనమాట. రైలు సమయం, ఆగే స్టేషన్లు ఇంతకుముందు ఎలా అయితే ఉన్నాయో ఈ నిజామాబాద్ టు తిరుపతి అలాగే కంటిన్యూ అవుతాయి, మారవు. ఇది అంటే ఒకే ఒక్క ట్రైన్ ఉండడం, తిరుపతికి నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ ఒకే ఒక ట్రైన్ ఉండడం అనేది ఇప్పుడు కాస్తంత విస్మయానికి గురి చేస్తుంది. ఒకవేళ ఆలయం తెరుచుకుంటే కనుక దర్శనానికి అనుమతిస్తే భక్తులు రద్దీ పెరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఏమన్నా కాస్తంత ఇబ్బందులు ఏర్పడతాయా, ప్రయాణికులు ఏమన్నా అసౌకర్యానికి గురి అవుతారా, దీనికి సంబంధించి ఏమన్నా కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందా ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.